అధ్యక్ష. రాష్ట్రంలో జలవనరుల ప్రాజెక్టులన్నీ కూడా గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల గండికొట్టబడ్డాయి. అమరావతికి మంగళం పాడారు, విశాఖను దోపిడీ కేంద్రంగా మార్చారు, పోలవరాన్ని పక్కన పెట్టారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా 3,500 కోట్లు పక్కదారి పట్టించి పోలవరాన్ని కూడా పక్కదారి పట్టించారు. ఇవాళ ఏదైతే జాతీయ ప్రాజెక్టుగా చేపట్టబడిన పోలవరం ప్రాజెక్టు వల్ల బహుళార్థ ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, నిరంతరం దాదాపుగా సంవత్సరంలో 8 నెలల పాటు 900 మెగావాట్ల విద్యుత్ శక్తి వచ్చే అవకాశం ఉంది. రెండో పంటకి, మూడో పంటకు కూడా నీరు వదిలినా కూడా పవర్ జనరేట్ చేసి నిరంతరం విద్యుత్తును సరఫరా చేసే అవకాశం కూడా ఈ ప్రాజెక్టు వల్ల ఉంది. గతంలో చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం వల్ల 1,000 కోట్లతో కట్టిన పట్టిసీమ ప్రాజెక్టు వల్ల 20,000 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్రానికి రైతులకు వచ్చింది. అధ్యక్ష, కరువు కాటకాలతో గొలసిల్లే పరిస్థితి వచ్చి వర్షాభావం వల్ల కృష్ణా డెల్టాలో కనీసం తాగటానికి కూడా లేని పరిస్థితిలో పట్టిసీమ ప్రాజెక్టు ఎంత ఉపయోగపడిందో మనం చూసాం. దాన్ని ఆ రోజున వక్రభాషని చెప్పారు ఆనాటి నాయకులంతా కూడా. ఒక దూరదృష్టి గల నాయకుడు తీసుకున్న చొరవ వల్ల 20,000 కోట్ల రూపాయల పంట వచ్చింది. ఇవాళ ప్రాజెక్టు పూర్తవడం ఎప్పటికవుతుందో తెలియని పరిస్థితుల్లో ఈ రోజు వరకు కూడా, ఈ సంవత్సరం కూడా పట్టిసీమ నుంచి ఇంకా నీళ్లు వస్తున్నాయి సార్. ఈ సంవత్సరం నిన్న మొన్న కూడా కృష్ణా డెల్టాకి అక్కడి నుంచి నీరు వస్తా ఉన్నాయి. అంటే ఎంత ముందు చూపుగా ఆలోచించారో ఒకసారి గుర్తు చేయదలిశాను. ఏదైతే రాష్ట్రంలో 99 కోటి 99 లక్షల ఎకరాల భూమి వ్యవసాయ చేయడానికి అనుకూలంగా ఉంటే కేవలం 1,06,00,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అవుతుంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని జలాన్ని ఉపయోగించుకొని సస్యశ్యామలం చేయాలంటే మరో 43,60,000 ఎకరాలకి సాగించే అవకాశం ఉంది. ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల డయాఫ్రమాలు దెబ్బతింది. అధ్యక్ష, అంతకుముందు అనేక సార్లు చంద్రబాబు గారితో పాటు మనందరం కూడా వెళ్ళాం, ప్రాజెక్టులు చూసాం. ఎంత వేగంగా ప్రాజెక్టు నిర్మాణం వెళ్ళిందో మనం చూసాం. తెలుగుదేశం 14లో అధికారంలోకి వచ్చేటప్పటికి కేవలం 7.5% ప్రాజెక్టు మాత్రమే, కేవలం ఇంకా మెయిన్ డ్యామ్ అసలు మొదలు కాలేదు. అధ్యక్ష, భూములు కూడా సేకరించవలేదు. ఆ రోజున చంద్రబాబు గారు చొరవ తీసుకొని రైతులను పిలిపించి మాట్లాడి ప్రాజెక్టు మొదలుపెట్టేదానికి అవకాశం కల్పించిన పరిశ్రమంగా 72% దాకా మనం పనులు పూర్తి చేశాం. కాలువలు తవ్వారు, సివిల్ కన్స్ట్రక్షన్ మర్చిపోయారు. దాని ఫలితంగా ఎక్కడ వేసిన కొంగడు అక్కడ ఆగిపోయింది. లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఇవాళ కూడా మీ పరిస్థితి మీకు తెలుసు, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎలా ఉందో. రైట్ బ్యాంక్ కెనాల్ పట్టిసే వల్ల రైట్ బ్యాంక్ కెనాల్ మనం కంప్లీట్ చేసుకొని నీరు తెచ్చుకోగలిగాం. ఇవాళ డయాఫ్రమాలు పోవడానికి కారణాలు ఎవరు? అధికారంలోకి రావడంతో ప్రాజెక్టును పక్కదారి పట్టించారు, మెయిన్ కాంట్రాక్ట్ను తప్పించారు. మెయిన్ కాంట్రాక్ట్ను తప్పించిన పర్యవసానంగా రివర్స్ టెండరింగ్ పేరుతో ఎవరికి అప్పచెప్తే పనులు కాలే. 2 సీజన్లు అధ్యక్ష, నేను మేము వెళ్ళాం, వరదలు వచ్చాయి, మేము బోట్ల మీద వెళ్ళాం, లోకేష్ గారు కూడా వచ్చారు, మేమందరం వెళ్ళాం, చూసాం పరిస్థితి. కేవలం గ్యాపులు భర్తీ చేయనందువల్ల, ఎగువ కాపరి డ్యామ్ గ్యాప్ భర్తీ చేయనందువల్ల నీటి ప్రవాహం 2 సార్లు వరదలు వచ్చి 2 సంవత్సరాల్లో ఆ మొత్తం డయాఫ్రమ్ దెబ్బతింటారు. ప్రధాన కారకులు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని ఇవాళ జైల్లో పెట్టాలి సార్. ఈ ఒక్క ప్రాజెక్టు మీదే జైల్లో పెట్టాలి. తను తప్పు చేసి తప్పును తెలుగుదేశం మీద నెట్టడానికి చేసిన ప్రయత్నం ఇవాళ దాని పర్యవసానంగా ప్రాజెక్టు కాస్త డయాఫ్రమ్లో 450 కోట్లు ఖర్చు పెడితే మళ్ళా ఇవాళ 700 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి మనం వచ్చాం. ఎగువ కాపరి డ్యామ్ పూర్తి చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. మెయిన్ డ్యామ్ అంతా కూడా చంద్రబాబు గారి హయాంలో నిర్మాణం అయింది. తలుపుల తయారీ కూడా ఆ రోజున అయిపోయింది. కేవలం 4% మాత్రమే ఆ ప్రభుత్వం నిర్వాహకంలో జరిగింది. ఒకటే అడుగుతున్నాం అధ్యక్ష, ఇవాళ రాష్ట్రంలో జలాన్ని ఉపయోగించుకోవాలి. 80 టీఎంసీలు కృష్ణా డెల్టాకి రాబోతున్నాయి, 25 టీఎంసీలు విశాఖపట్నానికి రాబోతున్నాయి, 360 టీఎంసీలు స్టోరేజ్ కెపాసిటీ తోటి 2-3 సార్లుగా రిలీజ్ చేసేదానికి వీలవబోతుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకొస్తున్నాం, రైట్ బ్యాంక్ కెనాల్ మళ్ళా రైట్ బ్యాంక్ కెనాల్ని పెంచాల్సిన అవసరం ఉండేది. ఇంకా ఇప్పటికున్న 9,000 క్యూసెక్స్ కంటే కూడా పెంచాల్సిన అవసరం ఉంటుందనేది పెద్దలు చెప్తున్న సూచన. అలాగే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కూడా కావాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇవాళ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారు సార్. ఇవాళ రాష్ట్రంలో సహజంగా నీటిపారుదల వచ్చే రంగానికి కంటే కూడా ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి సార్. ఎత్తిపోతల పథకాలకి
నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. 40% కూడా సాగులోకి రావట్లేదు సార్. నిర్వహణ సరిగా లేక, లైనింగ్ లేక, చివరి కాలంలో దాకా పూర్తి చేయనందువల్ల ఈ ప్రాజెక్టులు ఉంది. నేను చివరిగా ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు కనుక ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నాను. ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తే చివరి కాలువల దాకా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. సివిల్ కన్స్ట్రక్షన్ కానీ, లైనింగ్లు కానీ, వాటర్ వేస్ట్ కాకుండా చూడాలంటే ప్రతి ప్రాజెక్టు చివరి దాకా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆయన దృష్టి సారించాల్సిన కోరుకుంటూ ఇవాళ ఈ పోలవరానికి పెట్టిన గ్రహం జగన్మోహన్ రెడ్డి, దాన్ని వదిలించి వాళ్ళు ముందుకెళ్తున్నారు. కేంద్రం సహకారం చేస్తూ 12,000 కోట్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఒకటి, ప్రాజెక్ట్ కాస్ట్ ఎందుకు పెరిగింది అనేది అందరూ సందేహం ఉంటుంది సార్. ప్లీజ్ 13 యాక్ట్ ప్రకారం ల్యాండ్ కాస్ట్ పెరిగిపోయింది సార్. రైతుల నష్టపరిహారాలు పెరిగిపోయినాయి. అది గమనించుకోకుండా 30,000 కోట్లు ఏం చేశారు, ఏటీఎం చేశారా, చంద్రబాబు గారి ఖాతాలోకి వెళ్ళినా, అయ్యన్న పాత్ర గారి ఖాతాలోకి వెళ్ళినా అని ప్రచారం చేసిన దుర్మార్గులకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆల్డే